బిడ్డ లేని ఇంటికి ఆవు దూడ ముద్దు ఏమి లేని ఇంటికి ఎనపది కూడా వద్దు అన్నట్టు బిడ్డ పుట్టిందంటే ఇంట్లో లక్ష్యం వచ్చింది అంటారు అంతే రానురా మరి గీరకు పైసల బలుపు లేకపోతే పానం పలుపు కానీ ఎక్కడ అర్థమవుతుంది అట ఈ ప్రపంచానికి ఇక ఏం ఘనకార్యం చూద్దాం సుద్దంపారి ప్రపంచంలో పెద్ద ధనవంతుడు టెస్లా కంపెనీకి యజమాని పేరు ఎలన్ మాస్క్ అయితే ఈ బుద్ధిగా లోడు రెండు పేర్లు చేసుకున్నాడనురా మరి ఈయనకు పానం ఏమనిపించిందో ఏం పాడో ఈ పాడు బుద్ధి ఎట్లా వచ్చి పారైందో కానీ ఈయన ముచ్చట చెప్తే మీ శలు తూట్లు పడితేయో ఏమో అనిపిస్తుందిరా సుఖమైన ఈ ఎలన్ ఎలర్మాస్కు అనేటోడు రెండో భార్య బిడ్డ ముప్పై ఐదు ఏళ్ళ జనాతోటి సోపది కట్టి మరో బిడ్డను అన్నాడట అవ్వ ఏమన్నా అందం సందంగా ఉన్న ఆదురయ్యే ముచ్చట బిజ్యకు మల బిజ్యను పుట్టించిందంటే వారెవ ఎంత ముద్దుగుందో చూడు ఈ సకనోని ఎవరమో బిజ్యను గిచ్చి ఉయ్యాల ఊపినట్టు ఇదే పాడు బుద్ధిరో నాయనా వినాశకాలి విపరీత బుద్ధి అంటే గిదేనేమో అని ఈ ముచ్చట ఎరుకైన జనాలు నోరల్ల పెట్టి ఆట కొసకు వాయు లేని సమాజం అయిపోయేగారా ఈ ప్రపంచం సల్లగుండా